నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు. పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్. ధాన్యం కొనుగోలు ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ ఆందోళనలు. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం. రాజ్భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్న గవర్నర్ తమిళసై. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సమస్య ఉన్నా తనతో మాట్లాడాలని, సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి. గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయతీ లేదన్న కేటీఆర్. తామెప్పుడూ గవర్నర్ను అవమానించలేదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో 24 మంది మంత్రుల రాజీనామా. ఈ నెల 11న కొలువుదీరనున్న కొత్త కేబినెట్. తెలంగాణలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురువారం రైతు దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల్లో రాష్ట్ర మంత్రులు, పార్టీ శ్రేణులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రంతో ఒక్కో రకంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి గట్టిగా అడుగుతూ ఉన్నారో అది ఒక రకమైన కక్ష పెంచుకొని ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో వరిని కొనొద్దని నిర్ణయించుకున్న కేంద్రం మెడలు వంచే వరకు మనం అందరం కూడా రైతన్న పక్షాన ఉండి రేపు ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చినారో మన మంత్రివర్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామంలో ప్రతి ఇంటి మీద నల్ల జెండా ఎగిరేసి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా మేడ్చల్ జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. లేనిపోని తిరకాసులు పెడుతూ కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతోందన్నారు. మేడ్చల్ జిల్లాలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలుపై నిరసన దీక్ష చేశాము. దానికి మేయర్లు గాని, డిప్యూటీ మేయర్లు గాని, మా నందారెడ్డి అన్న రైతు జిల్లా అధ్యక్షులు గాని, జిల్లా మండల అధ్యక్షులు గాని, మా ఎంపీపీలు గాని, జడ్పీటీసీలు గాని, మా సర్పంచ్లు గాని, మా కార్పొరేటర్లు గాని, మా కోర్సులు గాని, మా కౌన్సిలర్స్ గాని, మా చైర్మన్లు గాని, మా వైస్ చైర్మన్లు గాని, మా సీనియర్ నాయకులు గాని, ఉద్యమకారులు గాని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుకు మేము రైతుల వెంబడి ఉంటాం. మేము రైతుల కోసం ఉద్యమం చేస్తాం. మేము రైతుల కోసం పోరాడతాం. నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేకే బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. మిగతా పంటనంతా కూడా కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇది రాజ్యాంగబద్ధమైన వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతను అందరూ కూడా నిర్వర్తిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా పార్టీలకు అతీతంగా ఇది రైతుల విషయం కాబట్టి అందరూ కూడా నెరవేరుస్తున్నారు. ఈయనవి మోడీ కూడా పోయిన 5 సంవత్సరాలు కూడా నెరవేర్చింది. కానీ 2 సంవత్సరాల నుంచే తొండాట ఆడుతున్నాడు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే బాధ్యత కేంద్రానికి లేదా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ధాన్యం కొనేదాకా పోరాటం కొనసాగుతుందన్నారు. వరంగల్ జిల్లా జనగామలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దిగివచ్చేదాకా తెలంగాణ రైతుల తరపున టీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. మన తెలంగాణ వంటిదే మనం తినేది 1% కూడా తినం. బయట రాష్ట్రాలకే పంపించాలి. బయట రాష్ట్రాలకు పంపించి మనం కొని పంపిద్దాం అనుకోండి, వాళ్ళు కొనాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొట్టది ఓ 3000 కోట్లు నష్టం కూడా వస్తుంది. 3000 కోట్ల నష్టం పోయినా పర్వాలేదు, కొందామంటే ఆ గోదాముల నిండా వర్షాల కాలం కొనేది అన్ని పెట్టి కూర్చున్నాం. ఆదిలాబాద్ లో మంత్రి జోగు రామన్న నేతృత్వంలో వినూత్నంగా రైతు నిరసన దీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.
రాష్ట్రంలో యాసంగిలో సాగు చేసిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్యతో కలిసి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఇన్నేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. ఇప్పుడు రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ రైతు నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని బేషరతుగా కొనాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో ఏ పంట పండినా వారి అవసరాలకు పోను, మిగిలిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనంటూ రాజ్యాంగంలో ఉందన్నారు. తెలంగాణలో మాత్రమే పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు. కేంద్రం దిగివచ్చి ధాన్యం కొనేదాకా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. వానాకాలంలో రా రైస్ పచ్చిబియ్యము, ఎండాకాలంలో బాయిల్ రైస్ నూకాయితది. అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిందంటే, అయ్యా మరి మీ రాష్ట్రంలో పండే పంట నూకాయితంది కదా, మరి మీ నూకాయి పండేయకపోతే భారతదేశం ఎట్లా తిండి తినాలి, ఇంకా కొత్త ఇకమతి చెప్తా, కొత్త టెక్నాలజీ చెప్తా అని చెప్పి బాయిల్ రైస్ అనేది ఒక ఇంట్రొడ్యూస్ చేసింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏమంటే ఎప్పుడైతే నీకు సూర్యరశ్మి తలిగి అది నూకాయే దశ ఉన్నప్పుడు దాన్ని కోసిన తర్వాత ఉడకబెట్టు, ఉడకబెట్టి ఆరబెట్టు, అది గట్టిగా అవుతుంది, అప్పుడు మిల్లు చేయి, మళ్ళా బరాబరి కూడా అది పలగకుండా వస్తుంది అని చెప్పి మన ప్రజలకు రా రైస్ ఉంటుంది, బాయిల్ రైస్ ఉంటుంది. పుట్టించి ఆ రోజు బాయిల్ రైస్ నేర్పించింది. కాబట్టి 74 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంకి వచ్చి, ఆంధ్రాకి వచ్చి వానాకాలంలో పంట వరి కొంటారు, అది రా రైస్ చేసుకుంటారు. యాసంగిలో వస్తారు, అది వరి కొంటారు, దాన్ని బాయిల్ రైస్ చేసుకుంటారు. 74 సంవత్సరాలు ఇదే కొనుక్కోలు చేస్తున్నావు కదా, మరి ఈ సంవత్సరం ఎందుకు కొత్తగా నువ్వు రూల్ పెట్టినవు? ఈ సంవత్సరం కొత్తగా నేను యాసంగిలో నేను బాయిల్ రైస్ కొనాలని ఎందుకు రూల్ పెట్టినవు అనే ఈరోజు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు చమురు ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌదా వద్ద నిర్వహించిన ఆందోళనలో పార్టీ రాష్ట్ర అధ్యకుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులను భారీగా మోహరించడంతో పాటు ఆందోళనలు అడ్డుకోవడంతో కొంతసేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. తమకు అనుమతి ఉందని, ఆందోళనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్దంగా ప్రవర్తించటమేనని పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే రాష్ట సర్కార్ తమను గృహ నిర్బంధం చేయటమేంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలనే విషయం అర్థమవుతుందన్నారు. ప్రజలను మోసం చేయడంలో మోదీ, కేసీఆర్ అభ్యుక్త కర్వలనని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ దన్నారు చేస్తే పట్టించుకుని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నాయని రేవంత్ నిలదీశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరికి సంబంధించిన అంశాలపై హోంమంత్రితో చర్చించానని చెప్పారు. రాజ్భవన్ గవర్నర్ విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రమే చెప్తున్నానన్నారు. రాజ్భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని, రాజ్భవన్ ను గవర్నర్ ను కావాలనే అవమానిస్తున్నారని గవర్నర్ అభిప్రాయపడ్డారు. రాజ్భవన్ ను గౌరవించాలని సూచించారు. తాను ఎవరినీ విమర్శించట్లేదని అన్నారు. తెలంగాణ ప్రజల కోసమే తాను పనిచేస్తానని, శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం రోడ్డు మార్గంలోనే వెళ్తానని స్పష్టం చేశారు. రాష్ట నేతల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా వాళ్లు మాత్రం తనను బీజేపీ నేత అంటూ ఎలా అనగలుగుతున్నారంటూ గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా సమస్య ఉంటే తనను నేరుగా అడగాలని, సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. Should be respected or not, that is my question. That leave away everything. Telangana is a state with rich culture. We are all moving like sisters and brothers. Should a lady like me should be insulted and ignored? Nobody came. It was an open program and it was disclosed openly. Nobody can, then how can they say? They are telling, when I went to our temple, the pride of Telangana, I really went to
ప్రే లక్ష్మీ నరసింహ అండ్ దే ఆర్ టెలింగ్ ఐ వెంట్ ఆస్ ఎ బీజేపీ పర్సన్ హౌ కెన్ దే సే దట్ గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. గవర్నర్ ను తాము ఎప్పుడూ అవమానించలేదన్నారు. గవర్నర్ తో తమకు ఎలాంటి పంచాయతీ కూడా లేదన్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో రాజకీయ నేపథ్యం ఉందన్న కారణాన్ని చూపారని, గవర్నర్ గా కొనసాగుతున్న తమిళసాయి సౌందరరాజన్ కూడా రాజకీయ నేపథ్యం ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. గవర్నర్ గవర్నర్లు వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని కేటీఆర్ అన్నారు. గవర్నర్ తో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది. వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం, అర్థం చేసుకుంటాం. గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతాను. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారని అడుగుతున్నాను. కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. నాకు చూడలేదు, పేపర్లో చూసాను. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, గవర్నర్ కావడానికి ఏమో రాజకీయ నాయకులు కావచ్చట. ఆమె నిన్న మొన్నటి దాకా గవర్నర్ అయ్యింది. ఆమె ఎవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షుత. మరి గవర్నర్ అయితే ఏమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకే పంచాయతీ లేదు, మరి వీరితో మాకెందుకు ఉంటుంది పంచాయతీ? వారు ఎందుకు ఊహించుకుంటున్నారు? కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. భారత్ ను రక్షణ తయారీ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో మూడో సానుకూల దేశీకరణ జాబితాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో సంక్లిష్టమైన పరికరాలు, వ్యవస్థల అభివృద్దికి సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ఇవి ఆర్డర్లుగా రూపాంతరం చెందుతాయన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి ఈ మూడో జాబితా ఒక ప్రధాన చొరవగా నిలుస్తుందన్నారు. మొదటి రెండు జాబితాలతో ఇప్పటి వరకు 54,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు జరిగిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాలు పచ్చనదనంతో వెల్లువెరుస్తాయని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో ఉండాలని, అభివృద్ది పథంలో కొనసాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి డ్యామ్ శ్రీరామ్సార్ ప్రాజెక్టు డ్యామ్ కింద మంచి స్థలము దొరికింది, ప్రభుత్వ స్థలము. ఇప్పుడు దాదాపు 15 ఎకరాలు దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 31,000 మొక్కలు ఇప్పటికీ నాటడం జరిగింది. మొక్కలన్నీ కూడా సంరక్షించబడ్డాయి, ఎక్కడ కూడా మొక్కలు చనిపోలేదు. ఇంకా ఈ వర్షాకాలం సీజన్ వెళ్తే రేపు ఒక టూరిజం స్పాట్ లాగా తయారయ్యే అవకాశం ఉంది. నిజంగా కూడా ఈ స్థలం ఐడెంటిఫై చేసి ఇదంతా ఏర్పాటు చేయడంలో మనం చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 45 లక్షల ఖర్చు చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి ఆక్సిజన్ మనకు ఈ పార్కులో సాయంత్రం పూటలో ఎప్పుడో మనం ఒక అరగంట ఇక్కడ తిరిగిపోయినా కానీ మనకు మంచికి మంచి ఆక్సిజన్ ఇస్తుంది. భారత్ ను రక్షణ తయారీ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో మూడో సానుకూల దేశీకరణ జాబితాను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో విడుదల చేశారు.
ఈ జాబితాలో సంక్లిష్టమైన పరికరాలు వ్యవస్థల అభివృద్ధికి సంబంధించిన అంశాలున్నాయి. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో ఇవి ఆర్డర్లుగా రూపాంతరం చెందుతాయన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి ఈ మూడో జాబితా ఓ ప్రధాన చొరవగా నిలుస్తుందన్నారు. మొదటి రెండు జాబితాలతో ఇప్పటి వరకు 54,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు జరిగిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. लिस्ट का जारी होना मतलब रक्षा क्षेत्र में हम और तेजी के साथ आगे बढ़ रहे हैं आत्मनिर्भरता की दृष्टि से. इसके लिए मैं रक्षा मंत्रालय और इससे जुड़े समस्त स्टेक होल्डर्स को अपनी ओर से हार्दिक बधाई देता हूं और साथ ही अपनी हार्दिक शुभकामनाएं देता हूं. और आज इस कार्यक्रम में डीआरडीओ ने कुछ टेक्नोलॉजी डेवलप की है और आज उसको पीएसयूज को और साथ ही साथ प्राइवेट इंडस्ट्रीज को भी ट्रांसफर किया गया है. तो इन टेक्नोलॉजीज का जिन लोगों ने इजाद किया है तैयार किया है ऐसे सारे साइंटिस्ट को मैं अपनी तरफ से बधाई देता हूं और साथ ही साथ इंडस्ट्रीज को भी अपनी तरफ से हार्दिक शुभकामनाएं देता हूं. 90 के दशक में जब हमें सुपर कंप्यूटर की आवश्यकता पड़ी तब हमने इसे बाहर से खरीदने का फैसला किया था पर उस समय तमाम कारण बताते हुए हमें सुपर कंप्यूटर देने से मना कर दिया गया था. उस समय भी पुणे के सेंटर ऑफ डेवलपमेंट ऑफ एडवांस कंप्यूटिंग जिसे हम सीडीएसी कहकर पुकारते हैं सीडीएसी के हमारे साइंटिस्ट रिसर्चर्स और इंजीनियर्स ने के अपना खुद का सुपर कंप्यूटर परम इजाद करने में कामयाबी हासिल की थी और इसका लेटेस्ट वर्जन आज दुनिया के पावरफुल कंप्यूटर्स में से एक है और यह विज्ञान के क्षेत्र में मैं समझता हूं कि नई जागृति थी और एक संकल्प था जिसकी हमें सिद्धि प्राप्त हुई है. इसी तरह दो और उदाहरण देखें. हमारे देश को लंबे समय तक न्यूक्लियर टेक्नोलॉजी का एक्सेस नहीं दिया गया. पैक्ट्स पॉलिसीज और ट्रीटीज के नाम पर दुनिया में ऐसी लॉबिंग की गई और लंबे समय तक वह लॉबिंग चलती भी रही जिसने हमें न्यूक्लियर पावर बनने से रोकने में कोई कसर नहीं उठा रखी थी. मैं अधिक डिटेल में नहीं जाऊंगा, आप सभी ये बातें जानते हैं, पर इसके बावजूद हमारे साइंटिस्ट रिसर्चर्स और इंजीनियर्स ने अपने कठिन परिश्रम और लगन से ऐसी टेक्नोलॉजिकल लीडरशिप हासिल की जो दुनिया के सामने आज एक उदाहरण के रूप में उपस्थित है. टॉलीवुड ड्रग्स केसलో ईडी दाखिल చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సిఎస్ సోమేష్ కుమార్ ఎక్సైజ్ డైరెక్టర్ సర్పరాజ్ కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ ఆరోపణలపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 25కు హైకోర్టు వాయిదా వేసింది. డ్రగ్స్ కేసులో నిందితుల కాల్ డేటా డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ గతంలో ఆరోపించింది. హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం స్పందించట్లేదని పేర్కొంది. దీనిలో భాగంగా సిఎస్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రపంచస్థాయి కంపెనీలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కోకాకోలా సంస్థ సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన పరిశ్రమ కోసం రాష్ట ప్రభుత్వం 48.53 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం 4 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తిమ్మాపూర్లో ఏర్పాటు చేయబోయే కొత్త పరిశ్రమ ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. కోకాకోలా కంపెనీ భవిష్యత్లో మరో 400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. కంపెనీ మహిళలకు 50%కి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. పర్యావరణ రహితమైన వాటిని వినియోగించాలని సంస్థను కోరుతున్నామని చెప్పారు. More than 100% of what they consume, they actually regenerate, which I think is extremely heartening. And what we have requested them as a state is not only that, not only what they have learnt and what they have mastered in their own organization is of course relevant and important from the state perspective, but it's also equally important for other industries in similar space, in similar domain, to also be able to understand, learn from them. So therefore they have come forward and have entered into an MOU with us. I really compliment them, appreciate them, because a lot of times companies, enterprises are not very open to such ideas, but I compliment HCCB and actually coming out with a very forward looking agenda
in terms of wastewater management. మారుమూల గిరిజన ప్రాంతాలు వలస ప్రాంతాల్లోని గర్భిణులు బాలింతలు చిన్నారుల్లో రక్తహీనతను నివారించేందుకు ఆంగన్వాడీలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న చిరుధాన్యాల ఆహార పథకం సత్ఫలితాన్నిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెంలో అమలవుతున్న ఈ పథకం తీరుతెన్నులపై స్పెషల్ రిపోర్ట్. నిరక్షరాస్యత, పోషకాహారంపై అవగాహన లేకపోవడం గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపానికి కారణమవుతోంది. దీంతో వారిలో రక్తహీనతను నివారించేందుకు చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని ఆంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పాల్వంచ ప్రాజెక్టుల పరిధిలోని సుమారు 2225 మంది లబ్ధిదారులకు అందిస్తున్న ఈ మిల్లెట్ ఫుడ్ సత్ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు అధికారులు. 2021 సెప్టెంబర్ నుంచి గ్రోత్ మానిటరింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అతి తీవ్ర పోషణ లోపం, తీవ్ర పోషణ లోపం, బరువు తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి వీరందరికీ చిరుధాన్యాలతో చేసిన పోషకాహారాన్ని అందించారు. వీటితో పాటు ప్రతిరోజు ఒక గుడ్డు 200 మిల్లీలీటర్ల పాలు అందజేస్తున్నారు. పిల్లలతో పాటు గర్భిణులకు బాలింతలకు కూడా పోషకాహారాన్ని అందిస్తుండటంతో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆఫీసర్ కనకదుర్గ తెలిపారు. 2060 అంగన్వాడీ కేంద్రాలు మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి. అందులో ప్రత్యేకించి 100 అంగన్వాడీ కేంద్రాలను చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం పెట్టడం కోసం మన జిల్లా కలెక్టర్ గారు 100 అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ 100 అంగన్వాడీ కేంద్రాల్లో 2232 మంది పిల్లలు ఉన్నారండి. ఈ 2232 మంది పిల్లలు కూడా మన్యం ప్రాంతం అంటే సతీష్ గడు, కొండ్రెడ్లు, గుత్తుకోయ, కోయ పిల్లలు ఉన్న విలేజ్లను సెలెక్ట్ చేయడం జరిగిందండి. అందులో కూడా ఎక్కువ పిల్లలు వచ్చి తీవ్ర లోపము, అతి తీవ్ర లోపం పిల్లలతో జిల్లాలో ఉన్నారు. ఆ విధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి పాల్వంచ అశ్వారావుపేట ప్రాజెక్టులో ఈ 100 అంగన్వాడీ కేంద్రాలని తీసుకోవడం జరిగిందండి. ఆ 100 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి బుధవారం, శనివారం అంగన్వాడీ కేంద్ర 10 గంటలకల్లా ఈ మినిట్స్ భోజనం పెడుతున్నామండి. తల్లులు కూడా చాలా చక్కగా వచ్చేసి భోజనం తినడం జరుగుతుంది. చిరుధాన్యాలతో చేసిన ఆహారం రుచిగా ఉండటంతో పిల్లలు ఇష్టంగా తింటున్నారని, వీటితో పాటు ఎప్పటిలా ఆకుకూర, పప్పు, గుడ్డు, పాలు వంటివి కూడా ఇస్తున్నారని లబ్ధిదారు అనూష తెలిపింది. అంగన్వాడీ కేంద్రంలో మంచిగా భోజనాలు పెడుతున్నారు. ప్రతిరోజు పాలు, గుడ్డు, ఆకుకూరలతో పప్పు అన్నీ పెడుతున్నారు. అందులో ఒకటి బుధవారం, శనివారం మంచిగా పాలు పోస్తున్నారు. చిరుధాన్యాలతో ఫుడ్ పెడుతున్నారు. పోషకాహారం మంచిగా ఉంది. మంచిగా తినడం వల్ల మాకు కూడా హెల్త్ గర్భిణీ స్త్రీలకు హెల్త్ బాగుంది. మా గట్టుమల్ల అంగన్వాడీ సెంటర్లో చిరుధాన్యాలతో భోజనం పెడుతున్నారు మిలియన్స్. అలాగే పాలు, గుడ్డు భోజనం కూడా పెడుతున్నారు. బాగా చూసుకుంటున్నారు. అలాగే ఆశా వర్కర్లు కూడా బాగా చూసుకుంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పిల్లల సమస్యలను తెలుసుకోవటానికి అధికార యంత్రాంగం ఉందనే ఆలోచన బాల బాలికలలో తీసుకురావటానికి బాల్ అదాలత్ కార్యక్రమం ఒక నాంది అవుతుందని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ చైర్మన్ జె శ్రీనివాసరావు అన్నారు. బాలలకు సంబంధించిన విద్య, ఆరోగ్య, సంక్షేమ, అభివృద్ది అంశాలలో సమస్యలు, హక్కుల ఉల్లంఘనపై బాల బాలికల నుండి ఫిర్యాదులు స్వీకరించేందుకు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికార కార్యాలయం వద్ద గురువారం బాల్ అదాలత్ నిర్వహించారు. రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్తో పాటుగా కమిషన్ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలపై శారీరక మరియు మానసిక లైంగిక వేధింపులు, పిల్లల రక్షణ పోషణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడానికే బాల అదాలత్ కార్యక్రమాన్ని ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేశామన్నారు. పిల్లలు కూడా నా సమస్యలు వినడానికి యంత్రాంగం ఉంది అని ఒక భావన, ఒక ఆలోచనకు నాంది. ఆ నాంది పలికే ప్రయత్నంలో ఇప్పుడు పిల్లలు వచ్చారు, పిల్లలు ఇంకా వస్తారు, పెళ్ళిదారులు పిల్లలు కూడా పెద్దలు కూడా వస్తారు. అలానే యంత్రాంగం ఏదైతే పరిశీలించే కోసం ఈరోజు కూర్చొని ఉందో ఇక్కడ, వాళ్ళంతా కూడా మా బాధ్యతకి ఇవి ప్రాబ్లం సాల్వ్ చేయాలి. రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా వారి యొక్క సమస్యల పైన వారికి ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా వారి దగ్గరికే వచ్చి ఆ జిల్లా దగ్గరికి వచ్చేసి సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో మేము బాలాదరితనే కార్యక్రమాన్ని మా చేతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా. సో దానిలో ముందస్తుగా వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముందస్తుగా, తర్వాత మిగతా జిల్లాలో అన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది.
మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎంకు అందజేశారు. మరోవైపు ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ ఎదుట ప్రమాణ స్వీకార వేదికను నిర్మించాలని నిర్ణయించారు. నేడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కొత్తగా రాష్టంలో మిల్లెట్ పాలసీని తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజమహేంద్రవరంలో హోటల్ కమ్ కన్వెన్షన్ సెంటర్ కోసం ఏపీ టూరిజం కార్పొరేషన్కు 6 ఎకరాలు ఉచితంగా కేటాయించడమే కాకుండా హెల్త్ హబ్ పథకం కింద రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆసుపత్రుల నిర్మాణానికి భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కుకు 82 ఎకరాలు కేటాయిస్తూ చేసిన తీర్మానాన్ని రాష్ట మంత్రిమండలి ఆమోదించింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కెపాసిటీ బిల్డింగ్ ఫర్ డిజాస్టర్ రెస్పాన్స్ 2022 సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేశానికి ఎన్డీఆర్ఎఫ్ చేస్తున్న సేవలను అమిత్ షా ప్రశంసించారు. ఏదైనా విపత్తు సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు వస్తున్నాయని తెలిసిన వెంటనే ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయని చెప్పారు. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఎంఈఏ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్డీఎంపీలను ప్రారంభించారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్డీఆర్ఎఫ్ ని ఏర్పాటు చేశాయి. తక్నీక్ ఆర్ విజ్ఞాన్ కే కారణ ఆజ్ సూచనాయే వెల్ ఇన్ అడ్వాన్స్ హమే మిల్ జాతీ హై, బహుత్ సమయ పెహలే సూచనాయే మిలీ. అబ్ ఐసీ స్థితి నహీ హై కి అచానక్ ఆకర్ ఈవన్ బిజ్లీ భీ గాంవ్ పర్ గిర్ సక్తీ హై, హమే బహుత్ సమయ కే పెహలే సూచనాయే మిల్తీ, మగర్ సూచనాఓ కా సటీక్ పర్కోలేషన్ ఆర్ జిస్ ప్రకార్ కి ఆపదా ఆనే వాలీ హై వో ఆపదా కి దృష్టి సే जहां आपदा आने वाली है वो क्षेत्र को सजग करना, उनको बचाने की कार्यवाही करना, सबसे पहले जान बचाना, उसके बाद में संपत्ति का भी नुकसान कम करना, ये सारी चीजों में प्रोफेशनल महारत जब तक हासिल नहीं होती, इसके बीच में आने वाली 5-6 से ज्यादा एजेंसियों के बीच में समन्वय का प्रोटोकॉल और इसका प्रैक्टिकल अनुभव दोनों प्राप्त नहीं होता, मैं नहीं मानता कि आपदा मोचन का काम सफल हो सकता है. ये श्रद्धा की निर्मिति सरकारी परिपत्रों से नहीं हो सकती, कर्तृत्व से हो सकती है. और अनेक घटनाओं के अंदर एनडीआरएफ ने मौके पर इसको जिस प्रकार से रिस्पॉन्ड किया है और लोगों की जान माल की रक्षा की है, इसी के कारण इस श्रद्धा की निर्मिति हुई है. और दुनिया भर के आपदा मोचन के क्षेत्र के अंदर आपदा प्रपंच आरोग्य दिनोत्सव సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎర్రకోట దగ్గర యోగా మహోత్సవ్ నిర్వహించారు. యోగా మహోత్సవ్ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెడ్ఫోర్ట్ దగ్గర అందరూ యోగా చేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ 100 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 100 సంస్థలు 100 ప్రాంతాల్లో యోగాను ప్రచారం చేస్తున్నాయి. దేశంలో కోవిడ్ కొత్త ఎక్స్ఈ వేరియంట్ తొలి కేసు ముంబైలో బయటపడినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. ప్రస్తుతం ఉన్న ఆధారాలతో కొత్త వేరియంట్ను ధృవీకరించలేమని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఎక్స్ఈ వేరియంట్ను సూచించడం లేదని, బాధితురాల నుంచి సేకరించిన నమూనాలను ఇన్సాకాక్కు చెందిన జినోమిక్ నిపుణులు విశ్లేషిస్తున్నారని కేంద్రం పేర్కొంది. మహిళ నమూనాల్లో ఉన్న మ్యూటెంట్ జెనెటిక్ మేకప్ ఎక్స్ఈ మ్యూటెంట్తో సరిపోవటం లేదని ప్రాథమికంగా తేలిందన్నారు. సదరు మహిళ 2 డోసుల వ్యాక్సిన్ని తీసుకున్నారని, అంతేకాక ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్నట్లు మహారాష్ట్ర పీఐబీ పేర్కొంది. ఫిబ్రవరి 10న సదరు మహిళ దక్షిణాఫ్రికా నుంచి భారత్కు వచ్చారని, అంతకుముందు ఆమె విదేశీ ప్రయాణాలు చేయలేదని, భారత్కు వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే కూడా విషయంపై స్పందించారు. సదరు మహిళకు సోకిన వైరస్ ఎక్స్ఈ వేరియంటే అని ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. పాకిస్తాన్లో కొనసాగుతున్న సంక్షేమం ఆ దేశ కరెన్సీపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అక్కడ నెలకొని ఉన్న రాజకీయ రాజ్యాంగ అనిశ్చితి వల్ల పాకిస్తాన్ రూపాయి విలువ గణనీయంగా తగ్గింది.
ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే పాకిస్తాన్ కరెన్సీ 188 రూపాయలకు పడిపోయింది. ఈ స్థాయిలో పతనమవటం ఇదే మొదటిసారి అని ఆర్థికవేత్తలు తెలియజేస్తున్నారు. ఇందుకు పాక్లో కొనసాగుతున్న రాజకీయ రాజ్యాంగ సంక్షోభమే కారణమని ఆర్థికవేత్తలు పేర్కొన్నాయి. ఈ సంక్షోభం కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇక వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు, పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్. ధాన్యం కొనుగోలు ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ ఆందోళనలు. కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం. రాజ్భవన్కు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్న గవర్నర్ తమిళసై, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సమస్య ఉన్నా తనతో మాట్లాడాలని, సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి. గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయతీ లేదన్న కేటీఆర్, తామెప్పుడూ గవర్నర్ను అవమానించలేదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో 24 మంది మంత్రుల రాజీనామా, ఈ నెల 11న కొలువుదీరనున్న కొత్త కేబినెట్.